Happy Bharat, Happy Bharat, Rich Bharat, Rich Bharat, Jai Bharat, Yatra for Bharat. Welcome, grand welcome. Nenu me, money, power, Babapandurangam. Golden time start now. And amma, yen golden times gariji? Moodu naal videos cheyyindala. Em edtave babu? Nenu udesa aadam lekka. Em edtave jeevithamla? Edsi edsi ayinda lopata neelu kuda ayipoyinayi. Baru kuda tagipotham, bakka ayipotham. Atla edavaka nayana nenu unnanuga? ఉంటారు మీ ఫీజు నెంబర్ 2 లక్షలు 3 లక్షలు అంటారు 5 లక్షలు అంటారు ఏముంటారు మీరు ఏదో మాటలు చెప్పుడు కాబట్టి ఒరే నాన్న బంగారు కొండ రత్నాలు నేను కూడా జీరో నుంచే వచ్చాను నాన్న హే సుత్తి సోది తర్వాత సార్ సబ్జెక్ట్ చెప్పండి ఏదో రాశారు అనుకో అది దానికోసం వచ్చారు సో నేను మీ అందరికీ తెలుసు మనీ పవర్ బాబాపండుగ యోగాచార్య నిర్మల ఎక్సెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే 2018 నవంబర్ 19 ఇదంతా ఎందుకు సార్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మీరు ఇన్ని కళారంగాలా ఉంటామండి అంతే కళారంగాలు సో రాబోయే 10-15 సంవత్సరాల్లో ఈ తెలంగాణకు సీఎం కావాలని బాగా గట్టిగా ఉన్నా అందుకోసం ప్రయత్నం చేస్తున్నా ప్రయత్నం చేయాలి మనిషి అన్నప్పుడు కొంచెం కళాపోషణ ఉండాలి కదా సార్ ఏమో సార్ ఇప్పుడు మాది 4, 13, 22, 31 అయింది పెళ్ళి మేము మంచిగానే ఉన్నాగా నువ్వు చెప్పేది సుత్తి సొల్లి ఏం లేదు అంత ఉత్తదే అంబక్ ఫేక్ నమస్తే మీకోసం కాదు వీడియో బాధపడుతుంటారు కదా ఇప్పుడు పేషెంట్లు ఎవరి దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి మరి నా దగ్గరికి ఎవరు వస్తారు అందరు బాధల్లో ఉన్న వాళ్ళు ఏమైనా ఖుషీగా ఉన్న వాళ్ళు అందరు వస్తారా ఓ ఖుషీ అనుకుంటారా నా దగ్గరికి ప్రతి ఒక్క ఫోన్ కాల్ బాధ ఉన్నవాడని నాకు ఫోన్ చేస్తాడు మంచుకున్నాడు ఎవడు ఫోన్ చేయడు తర్వాత ఇంకోటి నా దగ్గరకు వచ్చి మంచి అయిన వాళ్ళు అసలే ఫోన్ చేయరు అమ్మో మళ్ళీ ఏమైనా గురుదక్షిణ అడుగుతాడని ఇట్లా 2 రకాలు ఉంటాయా సో ఏదేమైనా మీ పెళ్ళి 4, 13, 22, 31 అయిందా డైరెక్ట్ చెప్తున్నా ముసుగులో కూడా డిజే డెత్ నంబర్ ఒకవేళ నాకు నాలెడ్జ్ లేదనుకో పూల సొక్క ఎర్ర సొక్క అని ఏదో ఎర్రగడ్డ అంటావు అనుకో గూగుల్ సర్చ్ చేయి వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ 13 నంబర్ డెత్ నంబర్ అయ్యా అంతదాకా ఎందుకయ్యా ఓ టెక్నాలజీ పెరిగిపోయింది ఇది పెరిగింది అది పెరిగింది అంటున్నావు కదా యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 13వ తారీఖు పుట్టిన వాళ్ళు బర్త్డేలు చేసుకోరు పోయి ఎంక్వైరీ చేయి ఓ పూల సొక్క ఏం మాట్లాడుతున్నావు ఎంక్వైరీ చేయి అర్థమైందా సో 13వ తారీఖు అనేది అక్కడ బర్త్డే చేసుకోరు 12వ తారీఖు అనే చేసుకుంటారు లేకపోతే 14వ తారీఖు అనే చేసుకుంటారు అంతేందుకండి అమెరికాకు సంబంధించిన ఫ్లైట్స్ కానీ ఏమన్నా కానీ 13వ నంబర్ ఉండదు ఒకవేళ 12A అని పెడతారు 12A అని పెడతారు 12A 13 రాసుకోరు 13 రూమ్ నంబర్ ఉండదు 13 ఫ్లాట్ అంతస్తు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఇక ఇట్లా ఉంటుంది లెక్క అంటే 13 నంబర్కి బాగా భయపడుతుంది అమెరికా అర్థమైందా సో అలాంటిది ఏ భలే ఉన్నారు సార్ ఇదంతా సంఖ్యాశాస్త్రం అంటే వెస్ట్రన్ న్యూమరాలజీ అంటే వెస్ట్రన్ అరే వెస్ట్రన్ అంటే ఇది వెస్ట్ అన్నట్టు వెస్ట్రన్ కాదు ఇది కపిల మహర్షి కర్దమహామునికి 10వ సంతానంగా పుట్టి సంఖ్యాయోగ శాస్త్రాన్ని వాళ్ళ అమ్మకి చెప్పాడు ఇదే న్యూమరాలజీగా మారిపోయింది ఏ ఏం మాట్లాడతారు సార్ మన భారతీయ సంస్కృతిలో పంచాంగంలో త్రయోదశి అంటే ఎంత అనుకున్నావు చాలా గొప్పది సార్ మీ పాండిత్యానికి నమస్కారం మీరు ఎవరైతే ఉన్నారో వచ్చి మా ఆఫీస్కి వస్తే మీ కాలు గడిగి నెత్తి మీద చల్లుకుంటాం మీ పుణ్యం వస్తుంది నాకు పుణ్యం వస్తుంది గవన్నీ పక్కన పెట్టు పెద్ద పెద్ద పండితులే 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు పంచాంగ రాసిన వాళ్ళు గిలగిలగిలగిల శాప బిళ్ళలాగా కొట్టుకుంటున్నారు ఈ డేట్లో మ్యారేజ్ అయిన వాళ్ళు అంతదాకా ఎందుకయ్యా అబ్రహాం లింకన్ మ్యారేజ్ డేట్ కొట్టు అబ్రహాం లింకన్ మ్యారేజ్ డేట్ ఎందుకంటే దాదాపుగా 15-16 సార్లకి ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయిండు అబ్రహాం లింకన్ మ్యారేజ్ డేట్ నవంబర్ ఇదిగో చూడండి 4వ తారీఖు నవంబర్ 1842లో అయింది ఇక ఇప్పుడు అయింది లాస్ట్కి ఏమైంది ఈ విధంగా ఆయనను రివాల్వర్తో కలిసి చంపేశారు అందరికి అట్లా అవుతుంది అరే అట్లా అవుతుంది ఒక ఎగ్జాంపుల్ చెప్పిందా లేదా అంతేందుకు మంచు లక్ష్మి వెడ్డింగ్ డేట్ మంచు లక్ష్మి గారిది వెడ్డింగ్ డేట్ చూసుకోండి 4వ తారీఖు ఆగస్టు 2006 ఇది చూడండి ఇది ఎట్లుందో చూడండి ఇది 8 ఇది 4 ఇది చూడండి ఎట్లుందో ఇది 16
ఇది 4 ఈజ్ ఈక్వల్ టు 20 చూడండి 4 అండ్ 2 దేత్తడి పోషమ్మగుడి అది ఇట్లా ఉంటాయి సక్సెస్ కాలేకపోతారు కెరియర్లో ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య ఇబ్బందులు అంటే వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది లేదు సార్ మంచి లక్ష్మి గారికి ఉన్న డబ్బు వాళ్ళ దగ్గర ఉంది డబ్బు ఒకటి ఉండగానే అయిపోదు అన్నీ ఉండాలి సో అందుకోసమే మీ జీవితంలో ఈ మ్యారేజ్ డేట్లు చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో ఇట్లా మ్యారేజ్ డేట్లలో 4 వచ్చిందా చాలా ఇబ్బంది జరుగుతుంది మ్యారేజ్ డేట్లలో సో ఇది సో అందుకోసమే మీ మ్యారేజ్ డేటు ఎవరిదైతే 4 ఫిబ్రవరి 2005లో జరిగింది అనుకోండి ఒకవేళ ఎగ్జాంపుల్ సో ఇది 6 అవుతుంది సో ఇది 7 అవుతుంది టోటల్గా 13 నెంబర్ వస్తుంది డెత్ నెంబరు ఇది 4 అండ్ 4 అవుతుంది ఓకే తర్వాత ఫిబ్రవరి మార్చి నెలలో అయిందనుకోండి ఇది 4 అండ్ 5 అవుతుంది ఇలానే 4 అండ్ 6 4 అండ్ 7 4 అండ్ 8 4 అండ్ 9 4 అండ్ 9 తర్వాత ఇంకా 4 అండ్ 3 4 అండ్ 2 ఆల్రెడీ ఇలా వచ్చింది 4 అండ్ 1 ఇది ఏమైనా మన రెడ్ డేంజర్ జోన్లో ఉంది కదా డేంజర్ జోన్లో ఏదైతే డేంజర్ జోన్లో ఉందో మీ జీవితంలో డేంజర్ జోన్లో ఏదైతే ఉందో చూడండి ఈ 4 కానీ 7 కానీ 8 కానీ 4 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 5 కానీ ఇవన్నీ డేంజర్ జోనే అర్థమైందా సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ ప్రాబ్లమ్సే అంతెందుకండి కరోనా టైంలో ప్రీ వెడ్డింగ్ అని నవంబర్ 22వ తారీఖున ఒకళ్ళు మ్యారేజ్ జరగాలి 22వ తారీఖు 22వ తారీఖు జరగాలని వాళ్ళు ఏం చేసిండు ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరిలో మంచిగా ఇట్లా వెడ్డింగ్ షూట్ ఫ్రీ వెడ్డింగ్ షూటింగ్ ఇట్లా తీస్తున్నారు ఇట్లా టైటానిక్ షిప్ లాగా ఇట్లా వాళ్ళు ఇట్లా ఉన్నారు కెమెరామెన్ ఇట్లా ఉన్నాడు వాళ్ళు ఇట్లా ఉన్నారు వీళ్ళు ఇట్లా ఉన్నారు అన్న టప్పుమనే పడిపోయింది ఏంటిది షూటింగ్ తీసేటోడు కాబోయే భార్య భర్త అంతా మునిగిపోయినారు ముగ్గురు శవాలు లేచొచ్చారు ప్రీ వెడ్డింగ్ ఈ మధ్య సూర్యాపేటకు పోయింది కదా మన కేసీఆర్ సార్ ఎంత పెద్ద జోకు చేసింది తెలుసా సూర్యాపేట ఏయ్ వచ్చేది మా ప్రభుత్వమే అర్థమైందా ఎంత పెద్ద జోక్ చేసిందంటే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేనో మినిస్టర్ ఏమన్నా తెలుసా సూర్యాపేటలా శ్మశాన వాటిక ఎట్లా కట్టినామంటే మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే ప్రీ వెడ్డింగ్కి పోయి అన్ని షూటింగ్ చేసుకోవడం శ్మశానంలో ప్రీ వెడ్డింగ్ చేసుకుంటాడు కామన్ సెన్స్ ఉంది ఏమన్నా శుభకార్యాలు కాదే మేము గంత గొప్ప ప్రభుత్వం మాది అంటున్నాను కేసీఆర్ చేసే జోకులు మామూలుగా ప్రపంచ కామెడీ సంఘాలకు అధ్యక్షుడు కావాలి అట్లుంటుంది కేసీఆర్ సార్ కామెడీ ఎవడన్నా శ్మశాన వాటికల్లో ప్రీ వెడ్డింగ్ చేసుకుంటాడా మేము గంత నీట్గా కట్టినామంటున్నారు అంటే లాస్ట్కి ప్రభుత్వం ఏం చేసిందంటే నాన్న మా ఫ్రీ పథకాల వల్ల కానీ మా స్కీముల వల్ల కానీ మా స్కామ్ల వల్ల కానీ మా జీవితంలో మీ జీవితంలో మీరు బతికేదే లేదు అందరూ శ్మశాన వాటికలకు పోవాల్సిందని కట్టినరేమో నాకు తెలిసి సో దీన్ని బట్టి బతకాలి తెలంగాణ నా కోటి రత్నాలు వినగవచ్చు భారతదేశం కావచ్చు ఈ మ్యారేజ్ డేట్ల లొల్లి ఏంది అంటే లొల్లి అంతే పెళ్ళి అంటే పెద్ద లొల్లి పెళ్ళి పెద్ద లొల్లి కాకుండా ఉండాలంటే సూపర్ కోడ్లో 1 అండ్ 1 కోడ్లో మ్యారేజ్ చేసుకోవాలి గింతే ఈ ఎపిసోడ్లో ఏం ఉండదు ఇది చాలా ఈజీ 1, 10, 19వ తారీఖులో పెళ్లి చేసుకోవాలి అది మొత్తం కుడితే 1 రావాలి ఇక ఇంతటితో ఈ షార్ట్ భారత ముగిస్తున్నాను ఇక తిట్టుకున్న టోలు తిట్టుకోండి పొగుటోలు పొగడండి ఏమన్నా చేసుకోండి నేను మాత్రం మీకు సత్యం చెప్పిన ఎందుకంటే రాబోయే తరాల్లో ఎందుకంటే ఈ ఇంకో విషయం మెయిన్ పాయింట్ చెప్పలేను ఎవరైతే 4, 13, 20, 31వ తారీఖులో మ్యారేజ్ చేసుకుంటారు కదా వాళ్ళ ఇంటి ఆ యొక్క ఆడపడుచు ఏదైతే ఉందో వాళ్ళ కూతురు కావచ్చు వాళ్ళ కోడలు కావచ్చు చేసుకున్న వాళ్ళు కావచ్చు ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళాల్సిందే వాళ్ళు గైనకాలజీ ప్రాబ్లము థైరాయిడ్ ప్రాబ్లము ఒబేసిటీ బీపీఓ షుగరు తర్వాత మూత్రాశయ రోగము గర్భసంచి రోగము పీసీఓడియో ఏదోటి సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ సో బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వీళ్ళు
నాలుగు పదమూడు ఇరవై నలభై భయపెట్టడం కాదు, బాగుపరచడానికి చెప్పాను. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్ ఎట్లా ఉంటారు సార్ ఈ వీడియో అయిన తర్వాత? హ్యాపీ భారత్ అంటే వింటే కంటే అవుతారు. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ. హా 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 హా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.